ప్రజల కోసం మాట్లాడవలసిన అవసరం లేదురా, మీరు పడుకొని తీర్పిచ్చారు అనుకో, మీరు మారుతీ గారు మేం గాని అంతా ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటాడు, నా బతుకు నేను బతుకుతాను, ఇంకా మీ ఇచ్చే తీర్పు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం తెలియపరచడానికి మీ అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం తప్ప ఇదేది మీరు వచ్చినంత మాత్రం మీరు రోడ్లు వేసేస్తారని కాదు, కానీ మీకు తెలియజెప్పడం కోసం ఇవన్నీ ఈ తెలియజెప్పే అవకాశాన్ని నాకు మీరు ఇచ్చినందుకు, మరి ఇంత రాత్రి అయినప్పుడు కూడా మీరు అందరూ మమ్మల్ని ఆదరించినందుకు, మరి మా తమ్ముళ్ళు లాంటి ఇద్దరు వ్యక్తులనే కాదు మా చెల్లెళ్ళు ఉన్నారు మా అందరిని కూడా ఈ మన పేదలందరినీ కూడా గెలిపించి అత్యధిక మెజార్టీతో అల్లంపురం గ్రామం నుంచి ఎగ్గించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రెండు చేతులు నమస్కారం. ఓటేసినట్టే నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉంటాను, కాబట్టి వీళ్ళు గెలిపించండి. ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు అన్ని కలిసి పోటీ చేస్తున్న పరిస్థితిని మీరు గమనించి ఈ వ్యతిరేకతను కూడా 14 కోట్లు ప్రెసిడెంట్ అభ్యర్థులు నెగ్గించండి. మీ గ్రామానికి మంచి జరిగే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరైనా ఇబ్బంది పెడితే పోరాటం చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది, మా నాయకుడు సిద్ధంగా ఉంది. చూశారు కదా, అన్యాయం జరిగినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే విషయం మీరు చూసుకోండి. కావాలంటే కాకినాడలో గొడవ జరిగిన కార్యకర్తలు కొట్టినా లేదా ఒంగోలులో మనిషి చనిపోయినా అక్కడికి ఆయన తక్షణం అక్కడికి వెళ్ళడం వల్ల సహాయాన్ని అందించే కార్యక్రమం మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి? 50 కోట్లు సంపదను వదిలేసి ఈ రోజు ఆయన వచ్చి మీ దగ్గరికి ఓట్లు అడుకోవాల్సిన అవసరం ఏంటి? మన రాష్ట్రాన్ని బాగు చేయాలని ఏం ఆశించిన వ్యక్తి? కాబట్టి అలాంటి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోవాలని చెప్పి మీ అందరికి మరొకసారి కోరి ప్రార్థిస్తూ 14 మంది మెంబర్స్ ని పంచాయతీ వర్గులందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధువుల్ని మీ చుట్టాలని మీ ఫ్రెండ్స్ ని మీ వెల్బేసిన అందరితో కూడా ఓట్లు వేయించండి. పవన్ కళ్యాణ్ గారికి ఈ అల్లంపురం సీట్ని మనం నైవేద్యంగా పెడదాం, అంటే అది మనం గిఫ్ట్ ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా పంచాయతీల వరకు మనకి మ్యాండేట్లు లేవు, మనం ఎలాగైనా మనం పోటీ చేసుకోవచ్చు, కానీ మన అభ్యర్థులను మనం నిలబెట్టుకున్నాం. అలాగే నిరంతరం కృషి చేద్దాం. మంచి ఇండస్ట్రీస్ కూడా ఏరియాలోకి వస్తున్నాయి, కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరితో పాటు సేవ చేసుకుని అదృష్టాన్ని కల్పించమని ఒకసారి మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనసేన. చెప్పు అమల, జ్యోతి, సతీష్, ఝాన్సీ, మారుతి, అశోక్, సతీష్, పెనుమతి శ్రీనివాసరావు గారు, సర్పంచ్ గారి పేరేంటండి? తాటిపూడి ప్రగతి గారు, వీళ్ళందరూ కూడా మరి ఆవిడ గుర్తు కత్తిరి, మీరందరూ కూడా మరి మన వ్యక్తులు గెలిపించండి, ఈ గ్రామాన్ని బాగు చేసుకునే అవకాశాన్ని మీరు వదులుకోకండి. కుటుంబ సభ్యులందరినీ కూడా చెప్పి మరి మన వ్యక్తులు గెలిపిస్తారని నేను ఆశిస్తూ మళ్ళీ గెలుపు విజయోత్సవానికి మీ ఊళ్ళో మీ అందరి ఇళ్ళకి వచ్చి మిమ్మల్ని ఒకసారి మీ అందరికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి అవకాశాలు కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వార్డు నెంబర్లంటే ముందుగానమ్మా, వార్డు నెంబర్లంటే కొంచెం ముందుగానండి. మా తమ్ముడు కొంచెం
అర్థం చెప్పకుండా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.